మనిషి పుట్టినందుకు తోటి మనుషులకు సహాయపడ్డాడు. దేవుడు జన్మనిస్తే మానవుడు రక్తదానంతో పునర్జన్మనివ్వొచ్చని నిరూపించాడు. రక్తదానం చేస్తే మన ప్రాణానికి హానికరం కాదు, మరో మనిషికి ప్రాణం పోయొచ్చు. గతంలో రైతు దయనీయ స్థితితో పాటు ఇంకా ఎలాంటి పరిస్థితి ఉండాలంటే పండించిన పంటను కూడా కొనుక్కునే అమ్ముకునే పరిస్థితి లేని టైం ఉండేది మనకు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు దగ్గరకే కొనుగోలు కేంద్రం కూడా పోయే విధంగా మనం తన చర్యలు ఉంటున్నాయి. ఏ విధంగా అంటే మీరు చూసారు గతంలో పిఎస్సిఎస్ ఉంటే ఎప్పుడో ఒకసారి ఆ బాడీ మూడు నెలలకు నాలుగు నెలలకు పిలిపించేసి చా బిస్కెట్ రాపించి పంపించే పరిస్థితులు ఉండేది. ఈ రోజు ఇదే పిఎస్సిఎస్ లో మనం వచ్చి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అయినా ఇప్పటికీ ఐదారు సార్లు మీటింగ్ పెట్టడమే కాదు, పబ్లిక్ మీటింగ్ పెట్టడమే కాదు, మనం ఎలాంటి కార్యక్రమాలు పిఎస్సిఎస్ ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నాం మీరు అందరు గమనించాలి. మనము పిఎస్సిఎస్ వచ్చిన తర్వాత చాలా మంది గతంలో మొట్టమొదటిసారిగా మన నాన్నరెడ్డి గారు ఉన్నప్పటి నుండి కూడా చూసినాం, ఏదైనా కొన్ని రోజులు కొన్ని లోన్లు ఇచ్చారు, కొంతవరకు లోన్లు ఇచ్చింది కూడా మళ్ళీ మాపి లేకుండా మళ్ళా డబ్బులు వసూలు చేసేది, కొంతమంది కట్టినా కట్టకున్నా పిఎస్సిఎస్ లోన్ అంటే కమిషన్ టైప్ అనేది కూడా చెడ్డ పేరు కూడా వచ్చేది. కానీ ఈ రోజు మీరు చూడండి తెలంగాణ ప్రభుత్వంలో గత ప్రభుత్వాలు గతల పార్టీలు ఏ విధంగా ప్రభుత్వాలను నడిపించినాయి, రైతులకు ఏ విధమైన మేలు చేసింది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏ విధంగా మేలు చేస్తుందని మీరు గమనించాలి. మన ఒడ్లు కెనుగోలు ఒడ్ల కొనుగోలు కూడా గతంలో మనం పోయిన పంటకు చూసుకున్నట్టయితే ప్రతి ఊరికి మన లారీ రావడం, మన బార్దానే మనం ఇవ్వడం, ఇంకా అంతకుముందు అయితే స్టార్టింగ్ లో బార్దాను మనం కొనుక్కొని తీసుకొచ్చి మన సహకారింటికి పోయి అంటే మధ్య మీడియేటర్ దగ్గరికి పోయి మనకు అలా ఒడ్లిచ్చి మళ్ళీ వాళ్ళు ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు తీసుకుని వచ్చే పరిస్థితులు ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితే లేదు. బార్దాంతో పాటు ఒడ్లను మన ఊరికే వస్తున్నారు, మనతోనే కొనుక్కుంటున్నారు, ఎందుకంటే సరిపడ లోడ్ ఒక లారీ సరిపడ మెట్టి అది ధాన్యం ఉంటే మన ఊరికే వస్తున్నారు, తక్కువ ఉంటే మనము పిఎస్సిఎస్ కేంద్రానికి రావాలి. అదేవిధంగా ఎక్కడ ప్రైవేటు వ్యక్తులు కూడా కొనుక్కోలేనంత ధర పెట్టేస్తుంది గవర్నమెంట్, ప్రైవేటు వ్యక్తులు కూడా మన గవర్నమెంట్ ధరకు కంపేర్ చేయ వాళ్ళు ఆ రేట్కే రాలేకపోతున్నారు. ఒకవేళ వాళ్ళు కొనే శక్తే ఉంటే వాళ్ళకి ఏమైతుందంటే ఏదో 1850 1890 అంటే వాళ్ళకి గిట్టుబాటు కాదు, ఏదో 1500 1200 కొనేసి మీడియేటర్స్ కొనేసి వేరే వాళ్ళకి అమ్మేస్తే సరిపోతుంది, వాళ్ళ బాగా మిగిలేదు. అందుకే అప్పుడు మీడియేటర్స్కే ఎక్కువ మిగిలేదు, కానీ మీడియేటర్స్ కి ఇప్పుడు మిగిలకుండా అయిపోయింది. ఇప్పుడు మధ్యవాది షార్నార్లో ఎక్కడైనా చూసిండి మీరు మీడియేటర్స్ ఇది మొత్తం దుకాణాలే బంద్ అయిపోయినాయి. మాక్సిమం వీలైనంత వరకు మొత్తం గవర్నమెంటే కొనుగోలు చేయడం. యూరియా తీసుకోండి మీరు, అదేవిధంగా డిఏపి తీసుకోండి. మనం ఏ టైంకు మన రైతులకు ఎప్పుడైనా సరే పంట వర్షం కురిసిందంటే చెప్తే ఖచ్చితంగా మనకు ఎరువులు ఎప్పటికప్పుడు రావడం, అదేవిధంగా గతంలో ఒక ఏవో ఎక్కడ ఉండదో మనకు తెలియదు, అందులో ఏవోలంటే అసలు తెలియదు. ఏవో గారు కాదు ఇప్పుడు ఏవోలు రెగ్యులర్ గా మన ఇంటికి రావడం, రైతులకు సంబంధించింది సమాచారాన్ని ఇవ్వడం, ఎప్పటికప్పుడు మన రైతు బంధు కార్యక్రమాల్లో కానీ రైతు బీమా కార్యక్రమాల్లో వాళ్ళు పాల్పంచుకోవడం, రైతుకి ఏ సమయంలో అయినా సరే వాళ్ళు అందుబాటులో ఉండరు. ఇంతకుముందు మనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏమైనా ధాన్యం పండించినా ధాన్యం ఎక్కడ పెట్టుకునే పరిస్థితి కూడా లేదు. ఈ రోజు చూసినట్టయితే మన మండలానికి ఒక పెద్ద గోడౌన్ ఏర్పాటు, చాలా పెద్దగా పెద్ద పెద్ద గోడౌన్స్ అయినాయి. మనం వేములవలతో పాటు ప్రతి మండలంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రతి మండలంలో గోడౌన్స్ ఏర్పడ్డాయి. అదేవిధంగా ప్రతి క్లస్టర్ కూడా ఒక రైతు వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. రైతు వేదిక ఒక ధాన్యం గురించే కాదు, రైతులకు కూడా ఒక వేదిక ఉండాలి, వాళ్ళు కూర్చోటి చర్చించుకోవాలి. ఒక సరే ఒడ్లు మొక్కజొన్నలు ఇవి కొంటున్నారు, గవర్నమెంట్ కొంటున్నది, అది బల్బు కాబట్టి తీసుకుంటున్నది.
కొన్ని కూరగాయల సమస్యలు కూడా ఫ్యూచర్ లో రాబోతాయి. ఈ మిర్చి గాని టమాటా గాని వచ్చినప్పుడు మనం అందరం కూర్చొని ఏ నిర్ణయం తీసుకోవాలి. తీసుకుంటే ఈ ఈ కూరగాయలు ఏ రేట్ కమ్మొచ్చు అట్లా మొత్తం రైతు సమన్వయ సంస్థల ద్వారా వాళ్ళ సహకారంతోని రాష్ట్ర మొత్తంలో ఒక కూరగాయలకి ధర నిర్ణయించేది కూడా ఒక రైతే చేసే విధంగా ఈ రైతు వేదికలను కూడా నిర్ణయించడం జరిగింది. అదే విధంగా కూడా అన్ని చోట్ల కూడా ప్రతి క్లస్టర్ కూడా మన రైతు వేదికల దాదాపు నిర్మాణం పూర్తిగా వచ్చింది. గతంలో మనం చూసిన ముఖ్యమంత్రి గారు మీరు మొక్కజొన్న పెట్టకుండా వద్దు ఇబ్బంది అవుతుంది అని చెప్తే మనకు కొంచెం ఏదో విధంగా అనిపించింది. సరే వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి మొక్కజొన్న వచ్చింది పర్లేదు. కొన్నిసార్లు మొక్కజొన్నకి ఎట్లా ఉంటుందంటే ఒక వారం 15 రోజులు ఇట్లా గ్యాప్ ఇస్తే ఒక 4 రోజులు గ్యాప్ ఇస్తే మొక్కజొన్న పంట మొత్తమే పోతుంది. అదే పత్తి అయితే మనకు 4 రోజులు పోయిన గ్యాప్ ఇచ్చినా కూడా మనకు పత్తి వస్తుంది. అదే కాకుండా ముఖ్యంగా ఈ రోజు మనకు వేరే దేశాల నుండి కూడా 800-900కు మన దగ్గర డెలివరీ అయిపోతుంది మొక్కజొన్న. పోల్ట్రీ ఫార్మ్స్ యూజ్ చేసుకునేది పోల్ట్రీ ఫార్మ్స్ మొక్కజొన్న ఎంత కొంటున్నారు అంటే వాళ్ళు వేరే దేశంకి వెళ్ళి వచ్చి 800-900 తీసుకొచ్చి మన దగ్గరనే పోస్తున్నప్పుడు ఇదే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం 800-900 ఇంపోర్ట్ చేసుకుంటుంది. అక్కడికి వెళ్ళి మనం మక్కని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మన 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 రైతులు పండించిన పంట మనం ఎక్కడ పంపించాలా? అప్పుడు ఏం చేసిన ముఖ్యమంత్రి గారు అంటే ఉన్న గోడౌన్స్ మొత్తం ఖాళీ చేపేయాలి. ఇప్పుడు తీసుకుపోయినా మొక్కజొన్న కూడా పెట్టడానికి కూడా గోడౌన్స్ లేవు. అప్పుడు ఇదే మార్కెట్ ద్వారా ప్రతి పోల్ట్రీ ఫామ్ వాళ్లకు నిన్న మొన్ననే ఈ మన మొక్క వస్తుందని చెప్పేసి ముందుగానే నెల 15 రోజులు 2 నెలల ముందే ముందు జాగ్రత్త పడి అందరికి 1200 క్వింటాల్ లెక్కన అమ్మేసింది. మీరు బాగా గమనించాలి. వరి ధాన్యం ఇక్కడ కొనుగోలు చేసి రైతులు మనము మిల్లు పంపుతాం. మిల్లు దగ్గర ఏంటంటే యాక్సెప్ట్ అయింది బిల్ పేమెంట్ అనేది 1 వీక్ లో పేమెంట్ అయిపోతుంది. ఒకవేళ మిల్లు దగ్గర ఏముందంటే తాళ్ళు అని కొన్ని అబ్జెక్షన్ చేస్తుంటారు. ఇప్పుడు మనం ఏం కూడా పోయినసారి మేము కొత్త స్టార్ట్ చేసినాం కాబట్టి రైతులనే దోక్కోమన్నాం. అయ్యా మేము 41-200 గ్రాములు పెట్టి దోక్కున్నాం. కొంతమంది రైతులు ఏం చేశారంటే 41 బదులు 39 పెట్టి కూడా దోక్కారు. అక్కడ కూడా కొంత మాకు నష్టం జరిగింది. అట్లా కాకుండా రైతులు నమ్మకం ఇచ్చినప్పుడు అదే నమ్మకాన్ని కూడా మాకు సొసైటీ ఇస్తే సొసైటీ బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే పేమెంట్ అంటున్నాం. మేము ఇంత తీసుకున్నాం కూడా మేము మిల్లు పంపుతాం. మిల్లులో డెలివరీ అయిపోయింది అనుకోండి మీకు 15 రోజుల్లో ఖచ్చితంగా పేమెంట్ వస్తుంది. అక్కడ పేమెంట్ మిల్లు కాడ ఏమైందంటే 3-4 రోజులు డిలే అవుతుంది. ఎందుకంటే ఒకటేసారి లారీ రావడం అమ్మాలి లేకపోవడం ఒక్కొక్క లారీ 4-5 రోజులు ఆగడము ఇవన్నీ ఏంటంటే మేము మిల్లు కాడ డెలివరీ అయినాకనే మీ పేమెంట్ మేము కొట్టాల్సి వస్తుంది. అంటే అక్కడ కూడా కొంత మాకు డిలే కావడానికి మీకు పేమెంట్ డిలే కావడానికి కొంత ఆవాస్కారం ఉంటుంది. అక్కడ పోయినాక కొంతమంది రైతులు ఇక్కడ తీసుకోకపోతాం. అటు పోయినాక మిల్లు పోతాను ఏం చేస్తాడు ఈ ఒట్లు బాగాలేవు అట్లేవని కొంత అబ్జెక్షన్ జరుగుతుంది. అట్లా కాకుండా ఇక్కడనే మనము నాణ్యమైన అనుకూల విధంగా ఉంటే పేమెంట్ విషయంలో మాత్రం ఇలాంటి దొరకదు. గన్ని బ్యాగ్స్ ఒకసారి అలాంటి మన కింద ఒరేసారి కొత్తగా చేసినాం కాబట్టి కొంత అనుభవం లేక గన్ని బ్యాగ్స్ లేదు కావడం అన్నీ చెప్పాం. ఈసారి అట్లాంటి అనుభవం ఎందుకంటే ఒకసారి చేసినాం కాబట్టి అనుభవం ఉంది. ఏలాంటి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి పేమెంట్ విషయం కానీ ఇక్కడ డెలివరీ ఏమైనా పేమెంట్ ఇవ్వకపోతే డెలివరీ అయిపోయినా 10 రోజుల పేమెంట్ వస్తుంది. ఎందుకంటే మేము మిల్లు పంపితే మేము కూడా ఆన్లైన్ చేసినాం. మిల్లు యాక్సెప్ట్ చేస్తేనే పేమెంట్ వస్తుంది. ఇప్పుడు మొక్కజొన్న నింపుతాం. నింపి దానికి గోదాంకి పంపినా గోదాం కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇంకా డెలివరీకి వస్తాడు మేము పంపినాక ఏంటంటే అక్కడ లేట్ కావడం ఒకటేసారి 10-15 లారీలు వస్తాను కాబట్టి అక్కడ 3-4 రోజులు వెయిటింగ్ అవుతుంది. దానివల్ల కొంత డిలే అవుతుంది కానీ అలాంటి ఇబ్బంది లేకుండా మేము మ్యాక్సిమం చేస్తాము. ప్రతి రైతుకు అందుబాటులో ఉంది చేస్తాం. ఇంకోటి కేసీఆర్ గారు మాకు మేము చేసింది ఏంటంటే మనం ఎమ్మెల్యే అంజన్న గారు కూడా మాకు ఎంతో సహకరించి మరి మొక్కజొన్న లేకపోతుంది. మొక్కజొన్న కానీ కందులు కానీ ప్రతి ఒక్కటి కూడా కొనుగోలు ఖచ్చితంగా మేము రైతుల సహకారంతో ఖచ్చితంగా చేసి సొసైటీ అభివృద్ధి పట్టలు నడుపుతాం. ఎన్నో గవర్నమెంట్ కూడా ఎన్నో కార్యక్రమం చేసింది. రైతు బీమా రైతు బంధు అన్ని అడగలేదు. అంటే రైతు ముఖ్యమంత్రి రైతు ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే గారు రైతు కాబట్టి రైతుల బాధలు అలా తెలుసు. మనం చెప్పాలి మనకన్నా ఎక్కువ అవకాశం చూస్తున్నారు. ఎవరికి ఎట్లా చేస్తారు బాగుంటుంది ఏం చేయాలి రైతును రాదు చేయాలంటే ఏమేమి చేయాలి అంటే గవర్నమెంట్ మొక్కలు కొనని చెప్పింది అయినా మళ్ళా ఉంటుంది. ఎందుకు రైతు నష్టపోదు మన గవర్నమెంట్ అయితే నష్టపోయేసరి కానీ రైతు నష్టపోతారనే ఉద్దేశంతో మొక్కజొన్నలు కొనుక్కోవడం చేసాను. ఎందుకంటే మొక్కజొన్నలు కూడా వేరే రాష్ట్రాలు తక్కువ రేటుకు వస్తున్నాయి. మన అయినా 700 కోట్లు నష్టపోయినా పోయినా సరే రైతు బాగుండాలని ఉద్దేశంతో కొనుగోలు కేంద్రం చేసాను. దాని కూడా రైతులందరూ ఉపయోగించుకొని నాణ్యమైన విత్తనాలు అది పంటను తీసుకొస్తే తప్పకుండా పేమెంట్ విషయంలో మాత్రం ఈ ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా మాక్సిమం ప్రతి ఒక్కరికి పేమెంట్ 15 రోజులు వచ్చే విధంగా సహకరిస్తాను. 3-4 లక్షలు ఏంటి నేను సంవత్సరానికి పెట్టలేను అనేది రోజు బాగా మైండ్ లోకి వచ్చేసేసాను. ఇది కాస్ట్లీ చదువు నా కుటుంబానికి నేను చదువుకోలేను చదువు
అని ఒక మైండ్ లో పెట్టి వీళ్ళ మీద భారాలు అయితే అప్పటికి కరెంట్ ముందు వచ్చింది దాని తర్వాత కరోనా అని తెలిసింది ఎందుకు భయపడతారు అని చూసుకుంటున్నారు న్యూసెస్ లా చేసారు బస్ లో న్యూసెస్ లా చేస్తే పోలీసు వాళ్ళు పిలిచి ఎస్ఐసారు వచ్చి సానుభూతిని తెలియజేయాలని ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా ఏమి చేయగలిగితే అది చేయాలని చెప్పి ఈరోజు కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారికి నిండు మనసుతో కాంగ్రెస్ పార్టీ తరపున వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ తరపున సానుభూతిని తెలియజేస్తూ కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకో కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాస్ రెడ్డి దంపతుల కష్టంతో చదివించలేని దుర్భర పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో దానికి తోడుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కోవిడ్ సందర్భంగా లాక్డౌన్ సందర్భంగా అన్ప్లాన్డ్ లాక్డౌన్ ఏదైతే ఆర్గనైజ్డ్ ప్రీ ప్లాన్డ్ లేకపోవడం వల్ల జరుగుతున్న అనేక సంఘటనల భాగము ఈరోజు ఐశ్వర్యారెడ్డి అకాల మరణము. ఆమెను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరణం వైపు ఆత్మహత్య చేసుకునే వైపు తోసే స్థాయి రెండు నిర్ణయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం వల్ల ఎంతో మంది ఈరోజు మన దృష్టికి ఐశ్వర్యారెడ్డి వచ్చింది. కానీ ఈ రకంగా ఎంతో మంది నిరుపేద యువకులు విద్యార్థులు మానసిక వేదనతో ఈ లాక్డౌన్ వల్ల సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల జీవన వృత్తి కోల్పోయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చదువుకు డబ్బులు వెచ్చించలేని దుర్మార్గ దౌర్భాగ్య పరిస్థితి వల్ల అనేక సంఘటనలు కోకొల్లలు జరుగుతూ ఉన్నాయి. అదే పదే పదే మా నాయకులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇది ఒక సంఘటన ఒక దృష్టాంతము మన ప్రాంతంలో జరగడం దురదృష్టకరం. దానికి సంబంధించి ఒక అమ్మాయి అయితే దురదృష్టవశాత్తారా జరిగింది కనుక ఇంకొక అమ్మాయి ఎవరైతే శ్రీనివాసరెడ్డి దంపతులకు ఉందో ఆ అమ్మాయిని కూడా చదివించడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బాధ్యత తీసుకుంటుంది. రేపు ఎల్లుండో ఇమ్మీడియట్గా ఏ స్కూల్లో ఇంతకు ముందు చదివిందో అదే స్కూల్లో చదివించడానికి కూడా మేము బాధ్యత తీసుకొని ఆ అమ్మాయిని చదివిస్తాం. తర్వాత ఆర్థికంగా కూడా ఇప్పటికైతే ఇప్పటికిప్పుడు ఒక లక్ష రూపాయలు సహాయం కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు ఎక్కడ అవసరం ఉన్నా అండగా నిలబడతామని తెలియజేస్తూ ఈ సందర్భంగా మల్లొక ఐశ్వర్య రెడ్డి సంఘటన జరగకూడదు, ఇంకొక విద్యార్థి ఈ రకమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో కూడినటువంటి నిర్ణయాల వల్ల ఇటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకూడదని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఇది పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల జరిగిన ఒక ఆత్మహత్యగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. పునరావృతం కాకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలను కూడా రెండు ప్రభుత్వాలు కూడా తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. హత్యగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలు విద్యను ప్రోత్సహించకపోగా మొత్తం విద్యను తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేయడము ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడము కేంద్రంలో ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం అనేటువంటి కార్యక్రమాల ద్వారా ఇటువంటి పేద విద్యార్థులు ముఖ్యంగా కరోనా సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదే ప్రధానమంత్రి గారు కరోనా పేరు మీద పీఎం కేర్ ఫండ్న కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొని ఏ భారతీయును కూడా కనీసం ఒక మాస్క్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా చదువును మధ్యలో ఆన్లైన్ స్టడీస్ పేరు మీద ల్యాప్టాప్లు కొనుక్కోలేక ఇబ్బంది పడి అసౌకర్యాన్ని ఫీల్ అయి కుటుంబానికి భారం కాలేక ఆత్మహత్య చేసుకున్నారంటే తప్పకుండా ప్రభుత్వం హత్యగా భావిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణ నుంచి చదువుతున్నటువంటి ఢిల్లీలో పిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బందులను గమనించే ప్రయత్నం చేయకుండా ఆ పార్టీ భవన నిర్మాణం కొరకు స్థలం కేటాయించుకునే మీద ఉన్నటువంటి శ్రద్ధ ఢిల్లీలో చాలామంది ఈరోజు ఉన్నత విద్యకు చదువుతున్నటువంటి వాళ్ళ పట్ల శ్రద్ధ లేదు. అటువంటి ఈ తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్నత విద్యకు పోయినటువంటి వాళ్ళందరి పైన కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని వాళ్లకు ఇన్సెంటివ్స్ చదువుకు ఇబ్బంది లేకుండా చూసేటువంటి విధంగా ఈ ఐశ్వర్యారెడ్డి మరణం తర్వాత అయినటువంటి చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో చదువుతున్న తెలంగాణ విద్యార్థులు అందరూ కోరుతా ఉన్నారు. ఇటువంటి విషయాన్ని 4 సంవత్సరాల క్రితమే మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గారు కూడా ప్రభుత్వాన్ని లేఖ రాస్తున్నారు. ఢిల్లీ నుంచి తెలంగాణ విద్యార్థులు చెప్తా ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి మళ్ళీ ఏ ఐశ్వర్యారెడ్డి కూడా
మరణం పొందకుండా ఉండే విధంగా విద్యార్థులందరూ కూడా అండగా ఉండాలని కోరుతూ కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ ఇక్కడికి మేము అందరం కూడా రావడానికి రాహుల్ గాంధీ గారి సంతాపం ఒకటైతే పిసిసి అధ్యక్షులు రాష్ట్ర కాంగ్రెస్ నుంచి మమ్మల్ని అందరం కూడా ఇక్కడికి పంపి ఒక సంఘీభావంగా వారి కుటుంబానికి ధైర్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఐశ్వర్యరెడ్డి గారికి సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చి ఇటువంటి సంఘటనలు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాం. కేటీఆర్ గారు ట్విట్ చేసినా ఎవరికి ఏం చేసినా రెస్పాండ్ కాకపోవడమే ఇలా ఐశ్వర్యరెడ్డి గారికి మరణ కారణం. అండగా ఉంటామని వారి చిన్న కూతుర్ని చదివించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని ఇవాళ ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్యకు పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. వాస్తవానికి ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్యని మేము దీన్ని ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాము. ఎందుకంటే చాలా స్పష్టంగా ఐశ్వర్య రెడ్డి రాసినటువంటి సూసైడ్ నోట్లో ఇన్స్పైర్ స్కాలర్షిప్ గురించి ప్రస్తావన చేస్తూ ఇన్స్పైర్ స్కాలర్షిప్ రానందుకు ఈ యొక్క కుటుంబం శ్రీనివాస్ రెడ్డి దంపతుల కుటుంబం ఐశ్వర్య రెడ్డి కుటుంబం ఆర్థికంగా చితికిలబడింది. కాబట్టి నేను భారం కాకూడదనే ఆ యొక్క మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ ఇన్స్పైర్ స్కాలర్షిప్ ఇవ్వనటువంటి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చదువుల తల్లులని ఆదుకునే పరిస్థితిలో లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హత్యగా భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులని హత్య చేస్తున్నటువంటి ప్రభుత్వాలుగా మేము భావిస్తూ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము. ఐశ్వర్యారెడ్డి లాంటి దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎవరికైతే ఈ ఇన్స్పైర్ స్కాలర్షిప్స్ రాలేదు, మిగతా స్కాలర్షిప్స్ ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా డిలే చేస్తున్నాయో విడుదల చేయట్లేదో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా స్కాలర్షిప్ విడుదల చేయాలని, అలానే మన రాష్ట్రంలో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో 2018-19 సంవత్సరాలకు చెందినటువంటి పేద విద్యార్థులు చదువుకోవడానికి కావలసినటువంటి ట్యూషన్ ఫీజులు, మెస్ ఛార్జీలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలని తెలియజేస్తూ మేము తీవ్రంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని తీవ్రంగా బాధ్యత వాళ్ళదే అని చెప్తూ మేము తెలియజేసేది ఏంటంటే ఈ ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్లతో ఖర్చు అయ్యేటువంటి సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఢిల్లీలో ఉన్నటువంటి మంచి బిల్డింగ్లను కూలగొట్టి సెంట్రల్ విస్తా ప్రాజెక్ట్ చేయడానికి వాళ్ళకి డబ్బులు ఉంటున్నాయి, కానీ ఇట్లాంటి చదువుల తల్లులకు చదువులు ఉన్నత చదువులు చదివించి భవిష్యత్తులో ఐఏఎస్ ఆఫీసర్లను తీర్చిదే వీళ్లకు స్కాలర్షిప్ ఇవ్వడానికి డబ్బులు ఉంటలేవు కేంద్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వానికి విషయానికి వస్తే ఎప్పుడు కూడా సెక్రటేరియట్కి రానటువంటి ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్తో నిర్మించుకునే సెక్రటేరియట్ కట్టనీకే వేల కోట్ల డబ్బులు ఉన్నాయి, కానీ ట్యూషన్ ఫీజులు, ఫీజు రియంబర్స్మెంట్, పేద విద్యార్థులకు చదువు చెప్పడానికి ఇవ్వాల్సినటువంటివి నిధులు కేటాయించలేరు. కాబట్టి ఇవి ఈ రెండు ప్రభుత్వాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల వ్యతిరేక ప్రభుత్వాలు, మరీ ముఖ్యంగా పేద విద్యార్థులని ఉన్నత చదువు చదివించలేకపోతున్న ప్రభుత్వాలు. కాబట్టి పూర్తిగా బాధ్యత తీసుకొని ఈ ఉదంతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్షమాపణ తెలియజేయాలని తెలియజేస్తూ, అలానే ఇవాళ ఐశ్వర్యారెడ్డి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి అమ్మాయి, ఇట్లా ఎంతోమంది ఉన్నత వర్గాలకు చెందినటువంటి పేద విద్యార్థులు చాలామంది స్తోమత లేక చదువుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఉన్నాయో, పేద కుటుంబాలు ఉన్నాయో, వారికి ఆర్థిక స్తోమతను బట్టి ప్రభుత్వం నుంచి అటువంటి అన్ని సదుపాయాలు కూడా కలిగించాలని, అలానే ఏదైతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించినటువంటి రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదో సో ఇమీడియట్గా తక్షణమే ఆ ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకొని ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం. ఒక ఐఎస్ కావాలనే కలలు కన్న చదువుల తల్లి మరణం, ఒక 8 రోజులైనా వెలుగులోకి రాకపోవడం, తోటి విద్యార్థి నవ్వేశ్రీ అనే అమ్మాయి రాహుల్ గాంధీ దృష్టి కొయ్యే విధంగా చేయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు వెన్ను వెంటనే ఇలా కాంగ్రెస్ పార్టీకి తెలిసే విధంగా అందరూ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో ట్వీట్ చేయడం జరిగింది.
అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక్కడికి రావడం జరిగింది. స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పొన్నం ప్రభాకర్ రెడ్డి అన్న ప్రభాకర్ గౌడ్ గారు, ఏఐసిసి సెక్రటరీ సంపదన్న గారు, వంశీచందరెడ్డి గారు, మరి వెంకట్ ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ గారు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ అభిమానులందరూ ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి తెలిసిన వెంబడే ఉదయం సందుగుణంగా ఆ కుటుంబానికి మేమందరం ఉంటాం, అండగా ఉండమని ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఉదయం సందుగుణంగా. మరి మనం అందరం ఈరోజు గమనించవలసిన విషయం ఒకటే, విద్యార్థులకు చదువులు చక్కగా చెప్పడమే కాకుండా నిర్లక్ష్య వైఖరి ఈ ప్రభుత్వాలు పాటిస్తూ ఉన్నాయి. మరి అమ్మాయికి స్కాలర్షిప్ అందినట్లయితే ఆ స్కాలర్షిప్తోని కొంత తన ఖర్చులు చేసుకునేది, ఆ స్కాలర్షిప్ రాకపోవడమే బిక్కుబిక్కుమంటూ వారి కుటుంబం పేద కుటుంబం కాబట్టి శ్రీనివాసరెడ్డి కూడా ఏం చేయలేని పరిస్థితి, అన్ప్లాన్డ్ లాక్డౌన్, కరోనా విజృంభిస్తున్న సందర్భంలో ఆయన బైక్ మెకానిక్ కాబట్టి కుటుంబాన్ని ఆదుకోలేని పరిస్థితి, దినదినం తన జీవితమే గండంగా భావిస్తున్న శ్రీనివాసరెడ్డి ఏం చేయలేని పరిస్థితుల్లో అమ్మాయి కూడా గమనించి మా కుటుంబం అయ్యో ఈ పరిస్థితి ఉంది కాబట్టి అని చెప్పి బిక్కుబిక్కుమంటూ మరి సుసైడ్ చేసుకునే పరిస్థితి తెచ్చిన ఈ ప్రభుత్వాలకు చిక్కుండాలి. అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక బ్రిలియంట్ ఇంత పెద్ద ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థుల వైఖరి పాలిటనే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో విద్యార్థి సంఘాలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా మేమందరం విద్యార్థుల మరొక విద్యార్థికి అంటే ఇప్పుడు జరిగిన ఐశ్వర్యారెడ్డికి జరిగిన సంఘటన మళ్ళా పునరావృతం జరగకుండా ఏ విద్యార్థికి మళ్ళీ జరగకుండా మేము మనమందరం కూడా సమయత్తం కావాలి. ఇలా విద్యార్థి సంఘాలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ నియంత పాలన సాగుతూ ఉన్నది, రాజరిక వ్యవస్థ సాగుతూ ఉన్నది కాబట్టి వాళ్ళకు చెల్లుబాటు వేయే విధంగా, వాళ్ళకు చర్మగీత పాడే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ ముందుకొస్తూ ఉంది. రేపు ఏ సంఘటన జరగకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం పోరాటం చేస్తాం. మాకు చేతనైన కాడికి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన మేరకు ఆ కుటుంబాన్ని, చిన్న అమ్మాయిని ఇక్కడ ఇప్పటిదిప్పుడే అనుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని చూసి, వాళ్ళ పరిస్థితులు చూసి ఇక్కడ అధిష్టానం ఎవరైతే అన్నో, ప్రభాకర్ అన్న కానీ, సంపత్ అన్న కానీ, వంశన్న కానీ, అయ్యో ఇంత చిన్న కుటుంబం ఇదో ఆ పరిస్థితి అని ఇప్పటిదిప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి అండగుంటాం. ఖచ్చితంగా చిన్న అమ్మాయిని సంపత్ అన్న గారు అన్నట్టుగా ఏ చదువు చదువుకున్నా చదివేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఒకరు కాదు ఇద్దరు గారు అందరూ కూడా సాయం చేద్దామనే దృఢ సంకల్పంతో ఉన్నారు. ఒక శంకరే కాదు, అందరు కాంగ్రెస్ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకుందామనే దృఢ సంకల్పంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరినీ ఆదుకోకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఈ యొక్క శ్రీనివాసరెడ్డి రెండో కూతురును, ఏదైతే ఐశ్వర్యారెడ్డి ఏదైతే సంకల్పం ఉన్నదో ఐఎస్ కావాలనేది, ఒకవేళ చిన్న అమ్మాయి చదువుకుంటే తప్పకుండా ప్రోత్సహిస్తాం. కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ, షాద్నా నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ఆ కుటుంబానికి అండగా ఉంటారు కాబట్టి సిగ్గు ఇలా ఈ ప్రభుత్వాలన్నీ సిగ్గు తలదించుకోవాల్సిన విధంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం. పేద విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉండాలి. ప్రభుత్వ పేదరికం, పేదలకు ఇచ్చిన హక్కులు ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి. పేదరికానికి ఇచ్చిన హక్కులు తక్షణమే ప్రభుత్వం అమలు చేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలి. పేద విద్యార్థులను ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాలి. ఐశ్వర్యారెడ్డి కుటుంబానికి, ఐశ్వర్యారెడ్డి కుటుంబానికి ఉచిత విద్య వెంటనే, ఉచిత విద్య వెంటనే. ఓకే.
జస్ట్ వెయిట్. కొంచెం పసాబాయ్ సీదా కొంచెం అడ్డం జరిగి హలో కొంచెం అడ్డం జరగాలి అటు ఫోటో కాటం వస్తే ఎట్లా కొంచెం వెనక్కి జరగాలి భయ్యా నువ్వు నువ్వే కనిపిస్తుంది ఉండను ఉండ ఓకే ఓకే ఆఫీసర్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రైతే రాజు కావాలనే మాటల్ని నిజం చేయాలని ఆత్మస్థుని ఇది రెండవసారి ఏ గ్రామంలో ఇంకా ఆ గ్రామం లేకుండా ఉంచడంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన ఈ యొక్క రైతులకు మేము ఉంచడంతోనే ఎక్కడ రైతు ఉంటే అక్కడ పోయి మన ఒడ్డు కానీ మద్దతు అనుకున్న సార్ సార్ గారు సార్ ఆలోచన ఆంధ్ర తగ్గట్టుగానే ఈరోజు వ్యవసాయంలో రైతులు చాలా మంది కేసీఆర్ సార్ మాట మీద చాలా మంది మద్దతు తక్కువేసుకొని వేరే పడి మొగ్గు చూపారు ఎందుకంటే ఆయన ఉద్యమ నాయకుడు ఏం చేసినా మన కోసం వేస్తారు మా రాష్ట్రం బాబు కోసం అంటే ఆయన మన కోసం కాబట్టి ఆయన ఏం చేసినా ఒక ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి గారు దాన్ని ఎప్పుడూ మనం సూచన తప్పకుండా పాటించాలి మన రాష్ట్రం బాగుపడాలంటే ముఖ్యమంత్రి గారు ఎల్లవెల్ల మనకు ఆయన రైతుల పక్షపాతం కాబట్టి ఈరోజు ఎక్కడ లేని విధంగా మక్కలు కొనడని కరాకని చెప్పినా కానీ అతివృష్టి అంటే అనావృష్టి వర్షాలు ఎక్కువ పడి చేలని ఖరాబయ్యే రైతులు నష్టపోయారు కాబట్టి రైతులు నష్టపోయే ఉద్దేశంతోనే ఈరోజు ఈసారి మక్కలు కొనడం జరుగుతుంది దయచేసి రైతులు మరొకసారి ఎత్తున్నాం యాసంగి పంట మాత్రం మక్కలు వేయకండి గవర్నమెంట్ కొనకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు రైతులు నష్టపోయే ఉద్దేశంతోనే సార్ ఉంటున్నాడు ఇప్పుడు ఒక్క క్వింటల్ మక్కల మీద 1000 రూపాయలు నష్టం గవర్నమెంట్ అంటే మన పైసలే ఎవరు కావు పైసలు మనే కాబట్టి నష్టపోతున్నాం మనది ఇరవై 1000 రూపాయలు దేనికైనా వాడుకోవచ్చు గవర్నమెంట్ ఒక క్వింటల్ ఇవ్వండి అంటే ఎంత నష్టం ఆలోచన ఒకసారి దయచేసి చంద్రబాబు ఈసారి మక్కలతో దూరంగా ఉండండి పల్లీలు వేసుకోండి రకరకాల పంటలు ఉన్నాయి అవన్నీ వేసి ప్రభుత్వం సహకరించండి మనం సహకరిస్తేనే ప్రభుత్వం ఉంటుంది ప్రభుత్వం సహకరిస్తే మనం ఉంటాం మనదే ప్రభుత్వం మనమే ప్రభుత్వం కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క కేసీఆర్ గారి మాటలు మనవించి ఈసారి మక్కలు వేయకుండా ఆలోచించుకోవాలి అదేవిధంగా ఈరోజు ఒడ్లు కూడా మంచి ధరిస్తున్నారు ఒకటో గ్రేడ్ మంచి గ్రేడ్ ఉంటే 1888 రూపాయలు ఉన్నాయి సెకండ్ గ్రేడ్ 1868 రూపాయలు 20 రూపాయలు నష్టపోతున్నాడు కొంచెం వెంట వస్తుంటే మనకు మంచి ధరస్ కాబట్టి మంచి నాణ్యత అమ్ముకోండి నాణ్యత రేట్లు ఇసుకోండి జోకుడు కరెక్ట్ జోకుడు ఇటువంటి మనం శాతా వెళ్తే స్టేట్ జరిగిపోతే అర్థిముట్టి ఇవ్వాలి అమ్మాలి ఇవ్వాలి ఇరికలు కిరాయిస్తూ పోవాలి
ఆయన ఇచ్చే పైసలు తీసుకుని మన ఇల్లు మళ్ళీ రావాలి మనం మళ్ళీ ఇబ్బంది తీసుకోవాలి మనకి డైరెక్ట్ మన అకౌంట్లో పేరు వస్తుంది రూపాయి ఎవరికి అస్సలు లేకుండా వాళ్ళు మనం అమలు ఇస్తున్నాం మీ తెలుసు కాబట్టి అందరి యొక్క ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని అందరు రైతులందరూగా ఈ యొక్క అవకాశం కోరుకుంటూ ఉంచుతాను. మనిషి పుట్టినందుకు తోటి మనుషులకు సహాయపడ్డాడు. దేవుడు జన్మనిస్తే మానవుడు రక్తదానంతో పునర్జన్మనివ్వొచ్చని నిరూపించాడు. రక్తదానం చేస్తే మన ప్రాణానికి హానికరం కాదు, మరో మనిషికి ప్రాణం పోయొచ్చు.